నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ ఈరోజు వరంగల్ కావచ్చు హైదరాబాద్ సంబంధించినటువంటి పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది రేపు మాపో వాటి రిజల్ట్స్ అంటే ఎప్పుడైనా ఏ ఎలక్షన్ జరిగినా కానీ త్వర తొందరగా రిజల్ట్స్ వస్తాయి కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంచెం డిలే జరుగుతుంది కాబట్టి రేపు నైట్ వరకు మరి ఎల్లుండి పొద్దున వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ప్రస్తుతం ఆ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ రేపు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళొక ఎలక్షన్ తెలంగాణలో రాబోతుంది అదే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గతంలో నోముల నరసింహయ్య గారు ఈ స్థా ఈ నాగార్జున సాగర్లో ఎమ్మెల్యేగా ఉన్నారు దురదృష్టవ్ అతను చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది కానీ ఆ తర్వాత పరిణామాలు ఏవైతే దుబ్బాక ఎలక్షన్స్ బై ఎలక్షన్ తీసుకున్నట్లయితే అక్కడ బీజేపీ పుంజుకోవడం జరిగింది తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజార్టీ సీట్లు రావడం జరిగింది ఇవన్నిట్లో కూడా బలంగా బీజేపీ బ బలంగా ముందుకు వస్తూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ జరుగుతూ ఏదైతే ఉన్నాయో ఆ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంతమేర బీజేపీ ప్రభావం చూపిందని చెప్పేసి అనుకోవచ్చు సో ఇప్పుడు అధికార కాంగ్రె టీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలు కూడా ఈరోజు నాగార్జునసాగర్ ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాయని చెప్పేసి విశ్లేషకులు చాలామంది చెప్తా ఉన్నారు ఎందుకంటే నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే వా వారికి ఇంకా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ మరింత పుంజుకోవాలంటే ఇక్కడ నాగార్జున సాగర్లో గెలవాలనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈరోజు అంపశయ మీద ఉంది అంటే రేపటి రోజున నాగార్జసాగర్లో కనుక కాంగ్రెస్ గనక ఓడిపోతే ఇక ఇక కాంగ్రెస్కు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది కూడా తెలుస్తా ఉంది సో ఇవన్నీ అనాలిసిస్ని పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతోటి మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా కొంత రాజకీయాలకు దగ్గరగా ఉండి పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సతీష్ చంద్ర గారు వారిని అడిగి నాగార్జునసాగర్ సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సతీష్ చంద్ర గారు నమస్కారం అండి ముందుగా కాలోజీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఇప్పుడు నాగార్జున సాగర్లో మీరు కొంత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చారని చెప్పేసి మాకు తెలిసింది సో అసలు నాగార్జున సాగర్లో అసలు రాజకీయ పరిణామాలు అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పగలుగుతారా ఇప్పుడు ఏదైతే రెండు వేల పంత రెండు వేల ఇరవైలో జరిగినటువంటి దుబాక్ ఎన్నికలు కానివ్వండి దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాక్ టు బ్యాక్ రెండు ఎన్నికలు జరిగినాయి ఆ రెండు ఎన్నికలలో రాజకీయంగా చాలా మార్పు జరిగింది తెరాస అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో మూడో ఎన్నిక యాక్చువల్ ఇది ఫస్ట్ రెండు తెరాస రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే రెండవసారి అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత ఇమీడియట్గా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అందులో నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకుంది ఏదైతే సారు కారు పదహారు అని చెప్పేసి పోయినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రజలు కొంచెం తీర్పిచ్చినట్టు మనకు కనిపించింది అదే తీర్పును కంటిన్యూ చేస్తూ దుబ్బాకలు ఏదైతే సొల్లిపేట రామలింగారెడ్డి గారి మరణం తర్వాత అక్కడ ఏర్పడినటువంటి ఉప ఎన్నికలో దుబ్ దుబాక నుంచి రాఘునందన్ రావు గారు గెలిచారు అది అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ అది హైదరాబాద్లో ఉన్న ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎలక్షన్గా మనం భావించవచ్చు దాంట్లో టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి హోరాహోరిగా ఏదైతే ఎంఐఎం ఉందో ఎంఐఎం ఏడు స్థానాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి చార్మినార్ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి ఏడు స్థానాల్లో వాళ్ళ ఎట్లా ఎట్లాగైనా ఉంటుంది దాంట్లో వాళ్ళకు వచ్చిన ఓటు వాళ్ళకు వాళ్ళకున్న స్థిరమైన ఓటు బ్యాంకు దానివల్ల వాళ్ళు గెలిచిన సందర్భం జరిగింది దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇమీడియట్గా దా ఈ రెండు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వరంగల్ ఖమ్మం నల్గొండ కానివ్వండి అండ్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కానివ్వండి రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికలు నిన్ననే పదిహేనో తారీఖు కంప్లీట్ అయిపోయినాయి ఇవాళ కౌంటింగ్ స్టార్ట్ అయింది రెండు రోజులలో దాన్ని కూడా రిజల్ట్ రావచ్చు ఈ సందర్భంలో ఈ నాగార్జున కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే నోముల నరసింహ నోముల నరసింహయ్య గారు ఎమ్మెల్యే ఆఫ్ నాగార్జున సాగర్ కాన్స్టిట్యెన్సీ నుంచి తను అకాల మరణం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికలో ఈ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన వేవ్ డిఫరెంట్ వేవ్ కొన్ని సందర్భాలలో మనము దీన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు అదే కంటిన్యూ నాగార్జునసాగర్లో కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకనంటే ఇక్కడ హేమ హేమీలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి చాలామంది తెరాస నుంచి వెళ్ళి వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అధికార పార్టీ మేజర్గా నాగార్జునసాగర్లో ఎవరెవరికి మధ్య గట్టిపోటు ఉండే అవకాశం ఉంది ఒకప్పుడు నాగార్జున సాగర్ రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో జానారెడ్డి గారు గెలిచారు జానారెడ్డి గారి తర్వాత స్థానంలో తెరాస దాని తర్వాత టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అప్పుడు ఇద్దరు కలిసి అంటే టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్లో ఉండే ఆ అలయన్స్లో ఉండే అయినప్పటికీ అది టీడీపీ ఓటు బ్యాంక్ అనే మనం కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే అప్పుడు బీజేపీ చాలా తక్కువగా ఉండే అక్కడ ఇది రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి కడారి అంజయ్ యాదవ్ అభ్యర్థికి ఇరవై ఆరు వేల పైసలకు ఓట్లు వచ్చినాయి ఆయనకి ఏదైతే గెలిచినటువంటి జానారెడ్డి గారికి అరవై తొమ్మిది వేల ఓట్లు సాధించారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అది నలభై రెండు శాతం ఓట్ ఓట్లను తను సాధించారు దాని తర్వాత స్థానంలో టీఆర్ఎస్ నుంచి అప్పుడే సిపిఐ నుంచి సిపిఎం నుంచి జాయిన్ అయినటువంటి నొమ్ నరసింహయ్య గారు యాభై రెండు వేల ఓట్లు సాధించి ముప్పై రెండు శాతాన్ని ఆయన ఓట్ బ్యాంక్ అంటే ఓట్లను సాధించారు అదే టీడీపీ నుంచి ఇరవై ఏడు వేల ఓట్లతోటి పదిహేడు శాతం పైచిల్కు ఓట్లు సాధించారు ఇది రెండు వేల పద్నాలుగులో పరిస్థితి అక్కడ అప్పుడు కనుక బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దాని యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది మంది ఓట్లు వాళ్ళ ఓటు షేర్ ఎంత ఉంది అని మనం చెప్పు వస్తుండే కాకపోతే అదని మనం అనాలిసిస్ చేయడానికి ఇప్పుడు అనాలసిస్ చేయలేము అదే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఏదైతే ముందస్తు ముందస్తు ఎలక్షన్స్కి పోయినప్పుడు అక్కడ నోముల నరసింహయ్య గారు ఏదైతే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారో దాని ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇక్కడ టికెట్ అనౌన్స్ చేయడం వల్ల అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు జానారెడ్డి వర్సెస్ ప్యూర్గా నరసింహారెడ్డి నరసింహరెడ్డిలాగా ఉంది అక్కడ ఉన్న అప్పుడు జరిగిన ఎలక్షన్లలో నోముల నరసింహయ్య గారు నలభై ఆరు శాతం ఓట్లు అన్న అనగా ఎనభై మూడు వేల పైచీలకు ఓట్లను సాధించారు నోముల నరసింహయ్య దాని తర్వాత జానారెడ్డి గారు డెబ్బై ఐదు వేల ఓట్లను ఆయన బ్యాక్ చేసుకున్నారు అది ఫార్టీ టూ పర్సెంట్ ఇక్కడ గమనిస్తే ప్రతిసారి ఫార్టీ టూ పర్సెంట్ మీదనే ఉన్నారు అంటే ఫార్టీ టూ నలభై రెండు శాతం ఓటుని ఈజీగా జానారెడ్డి గారు ప్రతిసారి తీసుకునే అవకాశాలు ఆయనకు ఉన్నాయి ఆయన ఉన్న ఉన్న ఓట్ బ్యాంక్ ఓటు బ్యాంక్ ఆ విధంగా ఉంది దాని తర్వాత బీజేపీ అప్పుడు ఒంటరిగా పోటీ చేయాల్సిన సందర్భం ఓటీ పోటీలో దిగింది అప్పుడు కంకణాల నివేదిత రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా రెండు వేల ఆరు వందల ఐదు ఓట్లు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్ షేర్తో వాళ్ళు మూడో స్థానంలో అంటే మూడు నాలుగు స్థానాలు మనం కరెక్ట్గా చెప్పలేము కానీ కేవలం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మాత్రమే బీజేపీగా జీ బీజేపీ ఓట్ను ఓట్లు సాధించింది ఇప్పుడు ఏదైతే నోముల నరసింహయ్య గారు అకాల మరణం తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక నిన్న అనూయంగా అనూయంగా ఏం లేదు అంటే జరగాల్సిందే ఆరు నెలల్లో ఒక ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా చనిపోవడం చనిపో ఆరు నెలల్లో ఏదైనా ఎలక్షన్ జరపాల్సిందే సో ఎలక్షన్ కమిషన్ నిన్న ప్రకటించిన నిన్న తేదీలు మొత్తం ప్రకటించింది ఈ ఎలక్షన్ షెడ్యూల్ని నిన్న ప్రకటించింది ఆ ముప్పై తారీఖు వరకు నామినేషన్స్ ఫైల్ చేయొచ్చు ముప్పై తారీఖు చివరి తేదీగా నామినేషన్స్ని ఫైల్ చేయొచ్చు అని చెప్పింది దాంతో తర్వాత ముప్పై ఒకటికి స్క్రూటినీ ఉంటుంది అండ్ మూడో తారీఖు వరకు ఎవరైనా విత్డ్రా చేసుకునే వాళ్ళు ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు అండ్ సెవెంటీన్త్ రోజు ఏప్రిల్ సెవెంటీన్త్ ఎలక్షన్ డే ఎన్నికలు జరిగే ఏప్రిల్ పదిహేడో తారీఖు నాడు ఎన్నికలు జ నాగార్జున సాగర్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇది నిన్న జరిగిన నిన్న ఇచ్చిన ఎలక్షన్ షెడ్యూల్ అండ్ మే రెండవ తారీఖు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఎన్నైతే ఉప ఎన్నికలు ఉన్నాయో లేదంటే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు ఎన్నికలన్నింటికి కలిపి మే రెండు చివరి తేదీ అందరి ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్ని డిక్లేర్ చేయడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది సో అదే రెండో తారీఖు రోజు మనకి ఎలక్షన్ రిజల్ట్ అనేది సాగర్లో మనం క్లియర్గా వస్తుంది ఇప్పుడు మీరు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే పోరాపోరి ఓటు ఓన్లీ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ మధ్య ఉండే అవకాశం ఉందా లేదంటే బీజేపీ ఏమైనా పుంజుకుందా ఈ రెండు ఎలక్షన్స్లో ఏమన్నా ప్రభావంతో అక్కడ ఏమైనా పుంజుకునే అవకాశం ఏమైనా ఉందా యా డెఫినెట్గా ఖచ్చితంగా బీజేపీ పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మార్పులు రాజకీయ మార్పు కావచ్చు ప్రజల ఆలోచన విధానం కావచ్చు ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంకు కావచ్చు అంటే ఏదైతే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం కావచ్చు అదంతా ఎప్పుడైనా కానీ మార్ మారే అవకాశాలు ఉంటాయి దీంట్లో ఈసారి బీజేపీ కూడా మంచి ఫలితాలను వస్తుందని అంచనా ఒక అంచనా ఉంది అంటే మంచి ఫలితాలు అంటున్నారు అంటే గెలుపు దిశగా పయనించే అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు ఇప్పుడు దుబ్బాకలో తీసుకున్నట్లయితే రామలింగారెడ్డి ఎవరైతే సతీమణి ఉన్నారో అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ కాలేదు ప్లస్ రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు కూడా అంత ముందు అంత పర్సెంటే ఓట్లు లేకున్నప్పటికీ కూడా మెజార్టీగా ఆయన రెండు మూడు వేల ఓట్లతో మెజార్ మెజార్టీతో గెలవడం జరిగింది సో ఇప్పుడు నాగార్జున సార్ ఉప ఎన్నిక తీసుకున్నట్లయితే అక్కడేమో కేవలం ఎక్కువ శాతం అంటే కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు డిపాజిట్ కూడా రాలేదు కానీ ఫైట్ మాత్రం టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది సేమ్ అదే ఫైట్ ఈరోజు అంటే జానారెడ్డి గారు అంత ఫైట్ ఇచ్చేసి అంటే సేమ్ అలానే జరుగుతుందా ఇంకేమైనా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా ఇది డెఫినెట్గా త్రిముఖ పోటీ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అని అంటే జానారెడ్డి గారు దగ్గర జానారెడ్డికి ఉన్న అనుభవం రాజకీయ అనుభవం చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకు ఉన్న అభ్యర్థులు ఉన్నారో ఇంకొక విషయం ఏంటంటే తెరాస ఇప్పటివరకు అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు బీజేపీ కూడా అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు ఈ కొందరు చాలామంది ఆస్పరెంట్స్ ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు తెరాసకైన అయినా ఇటు బీజేపీకి అయినా చాలా మంది ఆశావాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారిని అనౌన్స్ చేసింది చేసింది అవును సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి టికెట్ వాళ్ళ బలాబలాలు ఏంటి అదేవిధంగా బీజేపీలోకి ఎవరికి వచ్చే అవకాశం వాళ్ళ బలాబలా ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం టిఆర్ఎస్ నుంచి దాదాపు ఆరుగురు అభ్యర్థులు టికెట్ బరిలో ఉన్నారు టికెట్ రేస్లో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు ఆరుగురు అభ్యర్థులు అందరూ హేమహేమీలే అనుకోవచ్చు ఎవరు తక్కువ కాకుండా ఉన్నారు దీంట్లో కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తారనేది మనం కూడా వేయి చూడాల్సిందే వాళ్ళ అభ్యర్థుల నోము నరసింహ గారి కుమారుడు భగత్ పేరు బాగా వినబడుతుంది జ్ఞానం సో అది నిజంగా భగవత్కి వచ్చే అవకాశం ఉందా లేదా మిగతా వాళ్ళు కూడా అంత కాంపిటీషన్ అంటే సెంటిమెంట్ని కేసీఆర్ నమ్ముకుంటారు కదా ఎప్పుడైనా తెలంగాణ సెంటిమెంట్ అయినా ఏ సెంటిమెంట్ కేసీఆర్ నమ్ముకుంటారు ఆ విధంగా చూసుకుంటే భగవద్కి ఇస్తాడా లేదా దుబ్బాక ఎలక్షన్ చూసుకుని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అదే ఇప్పుడు దుబ్బాలో జరిగింది ఆల్రెడీ ఏదైతే మన వాళ్ళ కుటుంబానికి టికెట్ అలో అలకేట్ చేయడం వల్ల ఇవ్వడం వల్ల అక్కడ మనం దెబ్బతిన్నామనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉండొచ్చు దాని అది కూడా కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదు అన్ని దగ్గర ఒకటే ఫార్ములా పని చేయదు పని చేయకపోవచ్చు కూడా భగత్కి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అండ్ ఇంకా వేరే క్యాండిడేట్లు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఎవరు ప్రధానమైనటువంటి పోటీ వాళ్ళ లిస్ట్ అంటే వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా పేర్లు మొదటగా ఎంసీ కోటిరెడ్డి గారి పేరు వినిపిస్తుంది అది కూడా మనం బయట నుంచి తీసుకున్నది డైరెక్ట్గా తనకు కాల్ చేసి ఏం తెలుసుకున్న విషయం ఏం కాదు కాకపోతే అక్కడ మార్కెట్లో ఏదైతే మన నియోజకవర్గంలో జరుగుతున్న చర్చల ప్రకారం ఒక ఆరుగురు పేర్లు మనకు వచ్చినాయి ఆ ఆరుగురు పేర్లలో మొట్టమొదటిగా ఉన్నది ఎంసీ కోటిరెడ్డి గారు ఎంసీరెడ్డి ఎంసీ కోటిరెడ్డి దాని తర్వాత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి రంజిత్ యాదవ్ ఇది రంజిత్ యాదవ్ గారు ఎవరంటే రామ్మూర్తి యాదవ్ అని మాజీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళ మనోరు ఆయనకు జానారెడ్డి గారి రామ్మూర్తి యాదవ్ గారు అండ్ జానారెడ్డి వీళ్ళిద్దరు సమకాలీనులు ఆయన కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒక మండల్ మంచి ఒక మండలిని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్గా రంజిత్ యాదవ్ చెప్పుకోవచ్చు ఇక భరత్ యాదవ్ దివంగత నోముల నరసింహ తనేయుడు ఆయన కూడా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు యాదవ్ అని తెరాస నేత ఉన్నారు ఇది కాకుండా తెరాస నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తెరా చిన్నబరెడ్డి గారు కూడా టికెట్ రేస్లో ఉన్నట్టు అక్కడ జనాలు భావిస్తున్నారు ప్రజలంతా వీళ్ళు ఎవరికి ఎవరికి వచ్చినా ఏ విధంగా ఉంటుంది రాజకీయంగా ఏ విధంగా మార్పు ఉంటుంది అందరికి సమర్థ ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ఒక టీఆర్ఎస్ పార్టీ వరకు తీసుకుంటే వీళ్ళందరికి అంటే ఎవరు సమర్థవంతమైనటువంటి నాయకులను చెప్పుకోవచ్చు మీ మీ వరకు మీరు అనాలిసిజ్ చేసినంత వరకు అంటే ఎవరి శక్తి వాళ్ళకు ఉంది మనం ఒక్కొక్కరి సమర్థులు ఇంకొకరు అసమర్థులు అని మనం చెప్పడానికి లేదు కానీ ఇక్కడ ఎక్కువ మంది ఎంసీ కోటరెడ్డి పేరు కానివ్వండి భరత్ యాదవ్ పేరు కానివ్వండి రంజిత్ యాదవ్ ఈ ముగ్గురి మధ్యలో ఎక్కువగా ఉంది తెరసా చిన్నప్ప రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నందువల్ల ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అవకాశాలు ఆయన ఎలాగైనా ఆయన ఇన్ కేస్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు బుజ్జగించే తెరాస అధిష్టానం బుజ్జగించి ఆయనను సైలెంట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు బీజేపీ తీసుకున్నట్లయితే అక్కడ ఎంతమంది కాంపిటీషన్స్ ఉన్నారు ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ బలబల బీజేపీ నుంచి మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు ఎప్పుడైతే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి చాలామంది నాయకులు వాళ్ళ యొక్క క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసుకున్నారు మీరు దాంట్లో ముందు భాగంలో ఉన్నవారు కంకణాల నివేదిక రెడ్డి మరియు కడారి అంజయ్య యాదవ్ వీళ్ళిద్దరు కడారి అంజయ్య యాదవ్ ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తేదేపా నుంచి దాని తర్వాత బీజేపీలోకి జాయిన్ అయ్యారు గరికపాటి మోహన్ రావు గారితో బీజేపీలోకి జాయిన్ అయిన వాళ్ళలో వాళ్ళ శిష్యునిగా పేరుంది వాళ్ళు దాంతో పాటు అక్కడ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ రవికుమార్ నాయక్ అని వీళ్ళు డాక్టర్ రవినాయక్ రవినాయక్ తర్వాత రిక్కల ఇంద్రసేనారెడ్డి మొన్ననే కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి వీళ్ళందరూ టికెట్ యాక్స్పిరెంట్స్లో ఉన్నారు ఇది బీజేపీ నుంచి సో ఇప్పుడు ఈ ఈ నలుగురు పేర్లలో ఎవరు అంటే మీరు తీసుకున్నంతవరకు ప్రకారం ఎవరు అంత బలంగా ఉన్న వాళ్ళు ఎవరు మీరు చూసినంతవరకు బలంగా మెయిన్ పార్టీకి కూడా ఇప్పటి వరకు క్యాడర్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్లు మనం గమని గమనించవచ్చు అక్కడ తెరాసాకి మన బీజేపీకి ఏదైతే క్యాడర్ ఉందో క్యాడర్ని మెల్లగా బలపరుస్తూ ఎవరి క్యాడర్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సామాజిక నేపథ్యం ఉంది ఇక్కడ మనము బలంగా ఉండడం అనే మాట కంటే ఎవరి సామాజిక నేపథ్యం నుంచి ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని మీద మనం మాట్లాడుకుంటాము ఇప్పుడు మీరు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇటు జానారెడ్డిని పక్కన పెడితే కనుక ఈ టీఆర్ఎస్ బీజేపీలో ఈ రెండు పార్టీల్లో కూడా యాదవ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి మెంబర్స్ లిస్ట్ ఎక్కువ ఉంది మనకి సో ఈ యాదవ్ కమ్యూనిటీలో ఉండడానికి ఇప్పుడు ఒక ఎందుకు దానికి దానికి ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ఉండడానికి కారణం అంటే అక్కడ కమ్యూనిటీ బేస్ ఎట్లా ఉంది అక్కడ అయితే మొ అంటే పంతొమ్మిది యాభై రెండు ఎలక్షన్స్ నుంచి ఎప్పటి నుంచి అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ ఎలక్షన్స్ నుంచి వెళ్ళి ఫస్ట్ నుంచి కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు ఇక్కడ ప్రతి ఒక్క రాజకీయ ఇన్నిసార్లు వచ్చిన మొట్టమొదటిసారి గెలిచిన రాజకీయ నాయకుల నుంచి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు గెలుచుకున్నట్టు అన్ని వాళ్ళన్నింటినీ సరళి చూస్తే జానరెడ్డి గారి కంటే ముందు ఏదైతే ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా కంటెస్ చేశారు ఈ ఎంటైర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడితే బీ ఇక్కడ బీసీలు బీసీల సంఖ్య బీసీల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది అంటే బీసీల్లో కీలకంగా అంటే యాదవ్లు ఉన్నారని కోసం మీరు ఇప్పుడు చూస్తున్న లిస్ట్ ప్రకారం యాదవ్లు ఎక్కువ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల పైచులకు యాదవ్ల ఓట్లు మనము నాగ సాగర్లో యాదవ్ల ఓట్లు ఇరవై ఆరు వేల పైచులకు ఉన్నాయి సో ఇది కొంచెం డామినేటెడ్ చేసే అవకాశాలు కమ్యూనిటీ అంటే సంఖ్యాపరంగా దాని తర్వాత ఎవరు అంటే దాని తర్వాత ఎస్టీ అంటే ఇప్పుడు మనము ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఎస్టీ సామాజిక వర్గం అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ సంఖ్య ఉన్న సామాజిక వర్గం కొంచెం వెనుకబడు తండ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడైతే కనిపించట్లు అంటే ఇన్ని రోజులు వాళ్ళు వెనుకబడి ఉండడం వల్ల అక్కడ నుంచి సామాజిక నేపథ్యం రాలేకపోయింది కానీ అయినప్పటికీ యాభై రెండు వేల ఓట్లు ఎస్టీలకు అంటే ఎస్టీ సామాజిక వర్గానికి అక్కడ కలవు అంటే కంప్లీట్ ఎస్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ యాభై రెండు వేలు ఉంది ఉంది దాని తర్వాత యాదవ్ ఓట్ బ్యాంక్ దాని తర్వాత ఎస్సీ 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 మాలా మాదిగా కమ్యూనిటీ అంటే ఈ పేర్లు తీసుకోవచ్చు కదా రెండు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముప్పై ఎనిమిది వేల ఓట్ల వరకు ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ ఓట్ బ్యాంక్ ఓ ఓటర్స్ ఉన్నారు దీని తర్వాత స్థానంలో రెడ్డి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల మధ్యలో రెడ్డి స్థానం రెడ్డి వాళ్ళు ఉన్నారు రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉన్నారు దాని తర్వాత ఇరవై నాలుగు వేల వరకు యాదవ్ కమ్యూనిటీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇది దాని తర్వాత ఇక్కడ మెయిన్ ఇక్కడ మేజర్ థింగ్స్ ఏంటంటే ఈ బీసీ ఎప్పుడైనా బీసీ కమ్యూనిటీ అంతా ఒకే అంటే బీసీ అనే ఒక ఐడియాలజీ వెనుకబడిన తరగతులు అందరూ ఒకే వైపు ఉండడం మనం గమనిస్తూ వచ్చినాము లాస్ట్ టైం నుంచి చూస్తూ ఉంటే ఒక గుత్తగా వీళ్ళు అందరూ ఒకే వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ పరిస్థితి కనిపిస్తుంది అంటే బీసీలకు ఎవరికి టికెట్ వచ్చినా బీసీ బీసీ నుంచి వెళ్ళి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి రెండు పార్టీలలో కూడా అంటే మొత్తం చీలే అవకాశాలు కూడా ఉన్నాయి ఇద్దరు యాదవులకు ఇవ్వడం వల్ల ఇప్పుడు యాదవ్ ఓట్ బ్యాంకు మీరు ఇరవై ఆరు వేలు ఉన్నారు అవును ఓవరాల్గా బీ బీసీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎంత ఉండదు బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంకు దాదాపు లక్ష వరకు ఉండవచ్చు లక్ష లక్ష వరకు కానీ దీంట్లో మళ్ళీ మేజర్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మేజర్ కమ్యూనిటీస్ తీసుకుంటే మనం మునురు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నాలుగు వేలు రజక మరియు నాయి బ్రాహ్మణ సామాజిక సామాజిక వర్గాలు ఆరు ఆరు వేలు ఆరు నుంచి ఆరు వేల ఐదు వందల వరకు అంటే రజక సామాజిక వర్గానికి ఆరు వేల ఐదు వందల మంది ఉండొచ్చు ఉన్నారు అండ్ ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గము దాని తర్వాత పద్మశాలి సామాజిక వర్గము మూడు వేల ఎనిమిది వందల వరకు ఉన్నారు అండ్ కాపు కూడా మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రెండు వందల వరకు ఉన్నారనమాట ఇవి మేజర్ కమ్యూనిటీస్ మిగిలిన చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు అక్కడ మనం చూస్తే కమ్మ కమ్యూనిటీ కూడా ఉంది కాకపోతే వాళ్ళు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన విషయము అయినప్పటికీ వాళ్ళు ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్య సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఇది కాకుండా మిగిలిన కులాలు ఎట్లయినా ప్రతి నియోజకవర్గంలో ఉండేలాగానే అన్ని కొన్ని కొన్ని దీనిలో మీరు చూసిన దాని ప్రకారం ఈరోజు బీజేపీ మీరు ఒక రవి నాయక్ అనే ఒక పేరు చెప్పారు సో యాభై రెండు వేల ఓట్ బ్యాంక్ తీసుకున్నట్లయితే ఒకవేళ రవి నాయక్ అనే వ్యక్తిని కూడా కంటెస్ట్ చేసే అవకాశాలున్నాయా లేదంటే కడారి అంజయ్ యాదవ్ ను కంటెస్ట్ చేసే అవకాశాలున్నాయా అంటే అది అది బీజేపీ డిసైడ్ చేయాల్సిన థింగ్ అది మనం చెప్పలేము

ఇక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ అంటే ప్రతి ఒక్కరు ఏదైతే అలిగిన వారిని బుజ్జగించడం వేరే పార్టీలో పోకుండా కాపాడుకోవడం వాళ్ళని అందరినీ కాపాడుకునేలాగా ఇటు తెరాస చేయగలిగితే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక్కరే ఉన్నారు అది ఫైనల్ జానారెడ్డి గారు సో అక్కడ ఎలాంటి కాంపిటీషన్ లేదు ఆయన అది క్లియర్ కట్గా క్లియర్ పిక్చర్గా అందరికీ కనిపించింది ఇక్కడ అలిగిపోయే అవకాశాలు కాంగ్రెస్కి లేవు కాంగ్రెస్ నుంచి ఎవరైనా బయటకు వెళ్ళిపోవాల్సిన అవకాశం అక్కడ ఏం కల్పి కనిపించట్లేదు ఇక్కడ మెయిన్ కనిపించేది తెరాస అండ్ బీజేపీ తెరాస వాళ్ళు బీజేపీకి పోతారా బీజేపీ వాళ్ళు తెరాసకు పోతారా ఈ రెండి మధ్యలోనే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంది ఎవరు గెలుస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనుమరుగే పరిస్థితి కనబడుతూ ఉంది మనకి వస్తూ ఉంటే ఈరోజు కొండా విశ్వర్ లాంటి వాళ్ళు రీసెంట్గానే రిజైన్ చేయడం జరిగింది చాలామంది క్యాడర్ కూడా అంత అంత ఆల్మోస్ట్ మిగతా పార్టీలకు వెళ్ళిపోతూ ఉన్నారు సో ఈ ప్రభావం పార్టీ యొక్క ప్రభావం జానారెడ్డి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ మీద పడుతుందా లేదంటే ఆ ఇమేజ్ అలానే ఉండే అవకాశం ఉందా యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి తగ్గిపోతున్న మాట వాస్తవమే అయితే ఇది వ్యక్తి అంటే జానారెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కంటే అంటే లైక్ ఆయనకున్న ఫేస్ వాల్యూ వల్లనే ఆయన కాంగ్రెస్ నుంచి అంటే కంటెస్ట్ చేసిన ఆయనకు వచ్చే ఓట్స్ కానీ మొత్తం నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీ కంటే జానారెడ్డి పైననే ఎలక్షన్స్ అంటే జానారెడ్డి గారి ఫేస్ మీదనే ఎలక్షన్స్ పోతారు అని నేను అనుకుంటున్నాను అంటే కాంగ్రెస్ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏ విధంగా ఉందో దాని బలహీనపడిన ప్రభావము జానారెడ్డి గారి మీద ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ ఎలక్షన్స్ ఏవైతే గతంలో దుబ్బాక కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు బీజేపీ బలపడంతో కేసీఆర్ అంతర్గతంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే బీజేపీ బలపడితే కనుక టీఆర్ఎస్కి ప్రభావం కోల్పోతుంది రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా ఓడిపోతామని ఒక భ్రమలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా అంతర్గతంగా అటు ప్రగతి భవన్లో కావచ్చు కేసీఆర్ సన్నిహిలో తెలుసుకున్న విషయం ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కనుక మనం బతికించాలనే ప్రయత్నం చేస్తే కనుక బీజేపీని కొట్టొచ్చు బీజేపీని అడ్డుకట్ట వేయొచ్చు అనే ఒక జరుగుతుంది దానిలో భాగంగానే జానారెడ్డి గారికి ఇండైరెక్ట్ మద్దతు అంటే అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిని వీక్ పెట్టే వీక్ ఉన్న అభ్యర్థిని పెట్టి బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన జానారెడ్డి గెలిపించే ప్రయత్నం చేస్తాం చెప్పి ఒక రూమర్ వస్తూ ఉన్నది అది ఇంతవరకు నిజం అది ఒకవేళ ఆ నిజంగానే అది కనుక వర్కౌట్ అయితే టిఆర్ఎస్ ప్లస్ అవుద్దా బీజేపీ ప్లస్ అవుద్దా కాంగ్రెస్ ప్లస్ అవుద్దా ఒకటి కాంగ్రెస్కి అలా మీరు అన్నట్టు మద్దతే అంటే లోపాయ గారి ఒప్పందం ఇచ్చి మద్దతే ఇచ్చింది అనుకుందాం దానివల్ల తెరాస ఒరిగేది ఏముంది ఎప్పటికైనా లాస్ట్కి జరిగేది ఇప్పుడు గెలిచేది ఎవరు ఇన్ కేస్ వీళ్ళు మద్దతు ఇచ్చి ఇన్ కేస్ కాంగ్రెస్ గెలిచింది అనుకుందాం ఏదైతే ప్రజలలో పోయిందని తెరాస ఓడిపోయింది అనే వడే పోతుంది కానీ ఇంకా వేరే కొత్తగా ఏం పోతుంది కదా బీజేపీ ఓడిపోయిందని బీజేపీకి అడ్వాంటేజ్ ఏముంది అని అంటే ఇప్పుడు ఇంతకుముందు మేము మనం కొన్ని కొన్ని సర్వే సంస్థల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ ఒకప్పుడు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే ఓట్లు సాధించే కెపాసిటీ ఉన్నటువంటి పార్టీగా రెండు వేల పద్దెనిమిది రీసెంట్లో కూడా అది మనకు కనిపించిన మాట వాస్తవం అది ఈ విధంగా ఇవాళ ముప్పై ఐదు నుంచి నలభై వేల ఓట్లు అంతకంటే మున్ ఇంకా మించి పెరిగే అవకాశాలు సామాజిక వర్గాలను కలుపుకొనిపోయే విధానాలను బట్టి అక్కడ చేసే పోల్ మేనేజ్మెంట్ని బట్టి ఇక్కడ ఉన్న పార్టీలో ఉండే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సమన్వయం చేస్తూ అందరినీ ఒకటే తీసుకెళ్ళి ఈ ఎలక్షన్ని గెలిచే అవకాశాలను మలుచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇది ఎప్పుడు మనం ఇప్పుడు ఎంత చెప్పినా ఇది ఒక త్రిముఖ పోరుగానే మనం భావించాల్సింది కాకపోతే ఇప్పుడే మనం దాన్ని డిక్లేర్ చేయలేము ఎందుకంటే క్యాండిడేట్ డిక్లేర్ అయితే క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత మనం దీన్ని క్లియర్గా చెప్పవచ్చు సో మొత్తంగా అంటే ఇప్పుడు జానారెడ్డి గారు దాదాపు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గెలిచారు రాష్ట్రంలోనే ఆయనే ఆయన వన్ స్థానంలో ఉన్నారు సో ఆ ఎనిమిది సార్లు గెలిచినటువంటి అనుభవం ఎందుకంటే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే జానారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పిల్లర్స్ కింద ఉన్నటువంటి మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ ఇటు టిఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీలో పోయింట్ పోయినారని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళ ప్రభావం జానారెడ్డి మీద ఉండే అవకాశం ఉందా ఏమైనా జానారెడ్డి మీరు అన్నట్టు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయనకు రాజకీయంగా ఆయన క్యాడర్ ఎక్కడికి పోయినా ఆయన దగ్గర ఏంటంటే ప్రతి మండలానికి ఇప్పుడున్న ఏడు మండలాలలో ప్రతి మండలానికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళు రాజకీయంగా ఓట్లను ఓట్లు సాధించడానికి ఉపయోగపడతారో అలాంటి క్యాడర్ ఆయన దగ్గర ఉన్నట్టు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం అంత ఈజీగా జానరెడ్డి గారిని తీసేయలేము కాకపోతే ఇమీడియట్గా జానరెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇది మొత్తం డిపెండ్ అయ్యేది ఎందుకు అని అంటే ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు కానీ అంటే ఎవరికైతే టికెట్ వస్తుందో టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పుడు మిగిలిన ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా ఈ ఒకరికి టికెట్ రావడం వల్ల మిగిలిన ఐదు అభ్యర్థులలో ఐదుగురికి ఐదుగురు సపోర్ట్ చేస్తారనే అవకాశం లేకపోవచ్చు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇండియర్ ఇమీడియట్గా సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు సో వీళ్ళు టికెట్ రాని బాధలో పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్కి కూడా పోయే అవకాశాలు ఉంటాయి లేదంటే బీజేపీకి పోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి సందర్భంలో బీజేపీకి వస్తు బీజేపీకి పోయే అవకాశాలు ఉన్నప్పుడు బీజేపీకి గెలుపు గెలిచే అవకాశాలు పెరగచ్చు అండ్ జానారెడ్డి దగ్గరికి జానారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు కూడా మెండుగానే ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం దుబాక ఎలక్షన్స్ కావచ్చు జీహెచ్ఎంసీఎస్ కావచ్చు ఈ విధంగా ఈ రెండు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు పావనాలు ఇచ్చినాయని తెలుస్తుంది మనకి సార్ రిజల్ట్స్ రాకపోయినప్పుడు కూడా జనాల ఎలా ఉంది తెలిసిపోతోంది సేమ్ ఇదే కంటిన్యూషన్ టీఆర్ఎస్ పార్టీ మీద నెక్స్ట్ నగార్జున సార్ బై ఎలక్షన్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా మీరు అన్నట్టు ఈ మూడు ఎలక్షన్స్ కంటిన్యూస్గా నాలుగు ఎలక్షన్స్ అనొచ్చు మనం ఎంపీ ఎలక్షన్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ నాలుగు ఎందుకంటే తెరాస రెండు వేల పద్నాలుగు నుంచిలో గెలిచినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు దాని మధ్యలో తేడా చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా రాజకీయంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఓటు బ్యాంక్ని బిల్ చేయగలిగినారు టీఆర్ఎస్ కానీ దాన్ని మనం ఎమీడియట్గా వచ్చిన ఎలక్షన్స్ ద్వారా కాపాడుకోలేకపోయినరు తెరాస అప్పుడున్నప్పుడు ఎన్ని స్థానాలు గెలిచారు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏందో రాజకీయంగా మనకు అందరికీ కనిపించిందే ఈ గాలి ఏదైతే ఉందో తెరాసకు వ్యతిరేకంగా వీస్తున్నట్టు మనం దీని ద్వారా చెప్పొచ్చు ఏదైతే మన ప్రజల దగ్గరికి పోయి అడగాల్సిన పని లేకుండా అవి అవన్నీ జరుగుతున్నప్పటికీ ఏదైతే ఈ మూడు ఎలక్షన్స్ నాలుగు ఎలక్షన్స్లలో కన్జర్గ్యూటివ్గా మైనస్ తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే దుబ్బాకలో ఓడిపోయినరో ఎప్పుడైతే టీఆర్ఎస్ ఓటమి చెందిందో అక్కడ తర్వాత ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ అంటే అలవకోగా గెలుస్తాము అనే ఆలోచనలో ఉండే ఏది దుబాక ఎలక్షన్స్ కానీ చాలా టఫ్ ఫైట్ వల్ల బీజేపీ గెలవడం అనూహ్యంగా బీజేపీ గెలవడం తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి బీజేపీని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది ఆ సీరియస్నెస్ ఎందుకంటే హైదరాబాద్లో ఐదు సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ అయిపోయాక వచ్చిన ఎలక్షన్స్లో హైదరాబాద్ మొత్తం నుంచి ఇంపాక్ట్ చేసుకునే ఎలక్షన్స్ అవి ఆ ఎలక్షన్స్లలో ఓడిపోకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నాన్ని తెరాస చేసింది దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్స్ ఇవి నాగార్జున సాగర్ ఇది తెలంగాణ మొత్తానికి ఏ వాయిస్ వెళ్తుంది అనేది నాగార్జున సాగర్ అనేది ఒక మనము ఇది ప్రీఫైనల్స్ అని చెప్పుకోవచ్చు ఇది ప్రీఫైనలే అనుకోవచ్చు ఈ ప్రీఫైనల్ లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది టీఆర్ఎస్ అనేది అందరం వేచి చూడాల్సిందే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ రాజ్యసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అంక ఓడిపోతే ఈ ప్రభావం రెండు వేల ఇరవై మూడు మీద పడేటువంటి అవకాశం ఉంటుందా అంటే మీరు ఇంకొకటి రెండు ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి తెరాస సిద్ధంగా లేదు ఒకవేళ ఓడిపోతే ఓడిపోతే అది సెకండ్ మాట్లాడదాం తెరాస ఎందుకు సిద్ధంగా లేదు అనే దాని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత నెగి ఏదైతే ఒక వాతావరణం క్రియేట్ అయింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మనం ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకుంటే అక్కడ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ వరకు ఇటు మెదక్ జహీరాబాద్ కాన్స్టిట్యెన్సీ తీసుకుంటే అక్కడి నుంచి ఇటు ఖమ్మం భద్రాచలం కాన్స్టెన్సీ వరకు ఏ అయినా కూడా ఒక మార్పు అనేది కన కనిపించే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో ఒక పబ్లిక్ ఒక మెసేజ్ తెరాస నుంచి ఒక మెసేజ్ మేము ఏ ఎలక్షన్ అయినా గెలుస్తాము మా మీద ఇంకా ప్రజలకు నమ్మకం ఉంది అనే వాయిస్ని పంపించడానికి వాళ్ళు చాలా తీవ్రంగా కష్టపడే అవకాశాలు ఉన్నాయి అంటే నయాన భయాన ఎలక్షన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ మీకు కేసీఆర్ గురించి తెలుసు ఆయన ఎంత గొప్ప రాజకీయ దురంధరుడు చాణక్యుడు ఇంకా ఏమైనా మాట్లాడొచ్చు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఒక ఆయన ప్రేజ్ చేయడం అని కాదు కానీ ఎలక్షన్కి సంబంధించి ఆయన హీజ్ అ గ్రేట్ ఎలక్షన్ ఇంజనీర్ నా నాకు అనిపిస్తుంది సో దానివల్ల దాన్ని ఇంపాక్ట్ చేయకుండా ఉండడానికి మొన్న జరిగిన సభ గురించి మీరు చూసినారు కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో ఒక లాల్ ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద సభ అరేంజ్ చేశారు దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా రెండు రోజుల తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయి కదా దాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఆయన మాట్లాడిన విధానం కానీ అని అవన్నీ చూశారు మళ్ళీ మొన్న ఏదైతే హాలియాలో జరిగిన ఎలక్షన్ బహిరంగ సభ ఆ బహిరంగ సభను కూడా మీరు చూశారు దాని తర్వాత వాళ్ళు సీరియస్గా తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే లాంగ్ రన్లో ఎవరైనా కొంతవరకు ప్రతిసారి అన్ని రకాలుగా అందరూ ఒకేలాగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత కొందరు సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ సామర్థ్యం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి లేవని మనం చెప్పడానికి లేదు ఆయన సామర్థ్యం అంటే ఎలక్షన్ ఇయరింగ్ పరంగా సామర్థ్యం ఆయన అంచనాలను దాటి ఎందుకంటే దుబ్బాక కూడా ఆయన అంచనాలను దాటి రిజల్ట్ వచ్చింది జిహెచ్ఎంసీలో కూడా వాళ్ళు చేసుకున్న సర్వేలలో పది నుంచి పదిహేను స్థానాల వరకు మాత్రమే బీజేపీకి అనిపించింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిహెచ్ఎంసీలో బీజేపీ పర్ఫామ్ చేసింది దాని తర్వాత మీరు జిహెచ్ఎంసీ తర్వాత ఇమీడియట్గా వచ్చిన ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రెండు రెండు గ్రాడ్యుయేట్ వాటిని కూడా గెలవడానికి ఆయన ఎన్నో రకాలుగా ప్లాన్ చేశారు పివి నరసింహారావు గారి కూర్చొని హైదరాబాద్లో నిలబెట్టడం కానివ్వండి దాంట్లో భాగమే అండ్ పీవీ గారిని ప్లేస్ చేస్తూ వచ్చినటువంటి క్యాంపెయినింగ్ స్టైల్ కానివ్వండి మీరు ఎక్కడైనా చూడండి ప్రతి పేపర్లో కానివ్వండి ఇట్లాంటి స్ట్రాటజీస్ ఏ కొత్త స్ట్రాటజీస్ ఏమైనా తీసుకురా వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదనంటే పాత తెలంగాణ సె సెంటిమెంట్ని మళ్ళీ రేపడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ సార్ బై ఉప ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ గెలిస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు టీఆర్ఎస్ గెలిస్తే ఇమీడియట్గా బీజేపీ ఇంకొంచెం కష్టపడాల్సిన పరిస్థితి అటు కొంచెం అంటే యాక్చువల్లీ జనాలు ఏ విధంగా చూస్తారు అంటే బీజేపీకి ఒక శాతం మ ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్ల నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక ముప్పై ఐదు నలభై యాభై శాతం ఎంత ఓట్లు సాధించే అవకాశం ఉందో దాన్ని బట్టి చూద్దాం బీజేపీకి ఇది ఏదైతే ఎలక్షన్ ఉందో ఇది ప్రీ ఫైనల్ కాదు ఎందుకనంటే బీజేపీ నల్గొండ కానివ్వండి ఖమ్మం కానివ్వండి బీజేపీ కొత్త ప్రాంతాలు ఇంతకుముందు పెద్దగా నేపథ్యం లేని ప్రాంతాలు అసలు ఏమి ఎప్పుడు ఒక నియోజకవర్గంలో కూడా ఏమి గెలిచిన అవకాశాలు లేని ప్రాంతాలే సో ఇప్పుడు ఒక శాతం రెండు శాతం లోపు ఉన్న ఓటును వాళ్ళు ఎంత తీసుకొచ్చుకున్న ఇరవై ఐదు తీసుకొచ్చినా ముప్పై తీసుకొచ్చినా నలభై శాతం ఓట్లు తీసుకొచ్చినప్పటికీ ఇదంతా బీజేపీకి పెరుగుదలనే ఇప్పుడు టీఆర్ఎస్ కనుక గెలిచిన పెద్ద దీనివల్ల తెరాసకు పెద్ద ఇంపాక్ట్ ఏమి అంటే ఇమీడియట్గా ఏం పడకపోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బిజెపి హవా కొంతవరకు లేట్ అవ్వచ్చు అంటే ఇది ఇమీడియట్గా దీన్ని కట్ చేసే అంత పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అదే జానారెడ్డి గారు గెలిస్తే ఆ జాన ఇప్పుడు ఏంటంటే తెరాస ఓడిపోయే ఇప్పుడు రెండు ఇప్పుడు ఎట్లా ఉందంటే త్రిముఖ పోరు ఉండడం వల్ల బీజే తెరాసాకు ముప్పై మూడు శాతం మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయి అరవై ఆరు శాతం ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇవి రెండు గెలిచే అవకాశాలు ఒకవేళ టీఆర్ఎస్ గెలిచింది అనుకోండి ఇక్కడ బీజేపీ సంఘం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇక చనిపోయింది అనుకోవచ్చా నేను ముందు చెప్పాను జానారెడ్డి గారి ఫేసే అక్కడ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా పనిచేయలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీకి పని చేయకుండా ఆయన ఓడిపోయారు అనుకుందాం ఒక ఓడిపోతే గనక ఇక కాంగ్రెస్ కథమే అనుకోవచ్చు తెలంగాణలో డెఫినెట్గా అనుకోవచ్చు అనుమార్గం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు జిహెచ్ఎంసీలో రెండు రెండు కేవలం రెండు సీట్లు మాత్రమే సాధించింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నార్జన్ సార్ బై బై ఎలక్షన్ అనేది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అనుకోవచ్చు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అని కూడా అనుకోరాదు ఎందుకంటే ఆల్ ఆల్మోస్ట్ వెంటిలేషన్ మీద ఉన్న పరిస్థితి సో అది లాస్ట్ మూమెంట్లో పులిసి నీరు పోసినట్టు అంతే అంతకంటే ఏదైనా బతకడం అనేది కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డితో సాధ్యం అనిపిస్తుంది ఒకరు గెలిస్తే గెలిచిన బ అది డిపెండ్స్ ఆన్ నెక్స్ట్ జరగబోయే అంటే పీసీసీలు ఇవన్నీ మళ్ళీ వేరే విషయాలు చాలా విషయాలు వస్తాయి అది మనము జానరెడ్డి గెలుపును కాంగ్రెస్ పార్టీ బతికిస్తుందా అని అంటే మనం చెప్పలేమనే చెప్పొచ్చు ఎందుకు అని అంటే రాజకీయాలు రోజు రోజు మారుతున్నాయి నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేశారు ఆయన ఇంకే పార్టీకి ఇంకా స్టేబుల్గా ఉన్నారు ప్రస్తుతానికి ఇక దాని తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది అంటే నెక్స్ట్ జరగ ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ లీడర్స్ మీద బీజేపీ దృష్టి సారించిందని అందరూ అంటున్నారు ఏదేమైనప్పుడు కూడా నగర్జు సగర్ బై ఎలక్షన్ అనేది కాంగ్రె టీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే కాంగ్రెస్కే జీవనమరణ సమస్య వాస్తవం చెప్పాలంటే అది ఒకటి మనం మాట్లాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ బీజేపీ గెలిస్తే బీజేపీ గెలిస్తే పరిస్థితి నెక్స్ట్ పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని అంటే బీజేపీ అక్కడ నేను చెప్పినాను అక్కడ క్యాడర్ కానీ స్థాయి కానీ లేదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణలు రాజకీయంగా సామాజిక సమీకరణలను వాటన్ని నేను తీసుకొని బీజేపీ అనుయంగా వాళ్ళ కొత్త రకమైన స్ట్రాటజీస్ని యూజ్ చేసి గెలిస్తే ఇది కంప్లీట్గా తెలంగాణ రాజకీయాలనే ఒక సంచలనం సంచలనమే కాకుండా అది పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి సో మొత్తానికి నాగార్జున సార్ ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి అని చెప్పేసి ఒక అంచనా అయితే మనకు తెలుస్తూ ఉంది అవునండి సో అంటే ప్రతి పార్టీకి కూడా ఇది ఒక క్లిష్టమైనటువంటి ఎన్నికనే తెలుస్తూ ఉంది అవును సో ఇది నాగార్జున సార్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టు సో ఏదేమైనప్పటికీ కూడా మూడు పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్కి ఈ ఎన్నిక చాలా క్లిష్టంగా మారింది అని మాకు తెలుస్తూ ఉంది సో ఈ గ్రౌండ్ రిపోర్ట్ను ఇచ్చినందుకు సతీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతాను చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్